ఈ నెల 23 నుంచి 25వ తేదీ మధ్య తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతాంగం అప్రమత్తంగా ఉండాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడు తెలిపారు. అల్లూరు మండలంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడు మాట్లాడుతూ తుఫాను పట్ల రైతులను అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు నాటు వేయని రైతులు 25వ తేదీ తర్వాతనే వేసుకోవాలని ఎమ్మెల్యే ప్రతాప్ కుమారుడు సూచించారు. కావలి నియోజకవర్గంలోని రైతులు ప్రజలు తుఫాను విషయంలో అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే అంట ఏఎంసీ చైర్మన్ మండి సుకుమార్ రెడ్డి వైసీపీ నేతలు ఉన్నారు. కాకపోతే మేము రైతాంగానికి తెలియజేసేది ఈ 23 నుంచి ఇక్కడ తుఫాను అనేది ఒకటి ఉంది కాబట్టి రైతు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి. రైతాంగం కూడా వీగనంత వరకు నాటు నాటకుండా 25 దాకా వేచి చూసి తర్వాత నాటుకుంటే మంచిది. ఏదంటే అనవసరంగా ఫ్లడ్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ తుఫాను కూడా ఆల్మోస్ట్ మన కావగి నెగు మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉంది కాబట్టి కావగి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము అప్రమత్తం చేస్తున్నాం. అధికారులు కూడా ప్రజలకి అవగాహన కల్పించి తీర ప్రాంత ప్రజలకి ముఖ్యంగా ఈ విషయాన్ని తెలియజేసి రైతాంగానికి కూడా తెలియజేసి వీగనంత వరకు నాటు వేసుకునేది 25 పైన తుఫాను పోయిన తర్వాత ఫ్లడ్స్ ఆగిన తర్వాత వేసుకోవాలని తెలియజేస్తుందిగా కూడా తెలియజేస్తాం. ఎందుకంటే గతంలో కూడా ఈ తుఫాను రావటం మన ప్రాంతం అంతా కూడా మునిగిపోవటం మనం చూసాం. దానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము విన్నవించున్నాం, ఆవిడ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మళ్ళా ఆ ఫ్లడ్స్ మొన్న వానకి కొంత ప్రదేశాలు వచ్చినాయి, మళ్ళా ఈసారి ఎక్కువ వాన తాకిడి ఈ తుఫాను తాకిడి మన ప్రాంతానికి ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లడ్స్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తం ఉండండి. తర్వాత అధికారులు కూడా ఈ తుఫాను అయిపోగానే ఇమ్మీడియట్గా ఈ ఫ్లడ్ నివారణకు సంబంధించిన కట్ట కావచ్చు, ఈ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎఫ్డిఆర్